దేవుని పరిశుద్ధ మన స్తోత్రములు ఇది నా ధ్యాన నిమిత్తము మత వార్త ఆరో అధ్యాయము ముప్పై మూడవ వచనం చదువుకుందాం కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడును కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి అప్పుడవన్నీయు మీకు అనుగ్రహింపబడును దేవుని స్తోత్రం హలేలుయ ఈ వాక్యాన్ని మనం వింటూ ఉంటే దేవుడు ప్రభని యస్సు క్రీస్తు తాను మీద ప్రసంగములు తన దగ్గరికి వచ్చిన వారందరికీ అంటే శిష్యులు కూడా ఉన్నారందరికీ కూడా దేవుడు తేటతల్లగా చెప్పింది ఏమిటంటే మొదట మీరు నా రాజ్యమును నా వెతకడని ఆయన అప్పుడు అవన్నీ కూడా మీకు కావాల్సినవన్నీ కూడా అనుగ్రహిపడని దేవుడు వారితో చెప్పినట్లుగా వస్తుంది ప్రియరా ఈ వాక్యాన్ని మనం చూస్తుంటే ఒకటి గుర్తుకొస్తున్నది రెండవ దినవృత్తాంతల గ్రదం ఇరవై తొమ్మిదవ అధ్యాయములు హిస్కియా రాజు గురించి మనకి గుర్తుకొస్తుంది హిస్కియా ఏళ్ళను ఆరంభించినప్పుడు ఇరవై తొమ్మిదవ అధ్యాయం హిస్కియా ఏళ్ళను ఆరంభించినప్పుడు ఇరవై ఐదు ఏండ్ల వాడై ఇరవై తొమ్మిది సంవత్సరములు యరిషిని ఏలిను అతని తల్లి జకరియా కుమార్తె ఆమె పేరు అభియా అతడు తన పితృడకు దావీదు చెరి అంతటి ప్రకారము విహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను అతడు తన ఏలుబడియందు మొదటి సంవత్సరము మొదటి నెలను విహోవా మందిరము తలుపులను తెరచి వాటిని బాగుచేసి యాజకులను లేవీలను పిలువనంపి తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి వారికి ఇలాగూ ఆగ్నేయించను లేవీలారా నా మాట ఆలకించుడి ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని మీ పితల దేవుడని హోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములోని నిషిద్ధ వస్తువులన్నింటినీ బయటకి కొనిపోవుడి మన పితరులు ద్రోహులై మన దేవుడని హోవా దృష్టికి చెడు నరచం నలిసి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకుని దానిని అలక్ష్యం చేసిరి మరియు వారు మండపం యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలం ముందు దేవునికి దూపం వేయకయు దహన బలులను అర్పింపకయు అందుచేత యహోవా యోదావారి మీద యో యోదావారి మీదను ఎరుషలేము కాపుర స్థలం మీదను కోపించి మీరు కన్నులరా చూస్తున్నట్లుగా వారిని ఆయన భీతికి విస్మయమునకు నిందకు ఆస్పాదముగా చేశాను కాబట్టి మన తల్లితండ్రులు కత్తి చేత పడిది మన కుమారులు కుమార్తెలను భార్యలను చర్లోనికి కొరిపోబడిది ఇప్పుడు మన మీద నున్న ఇస్రాయిల్ దేవుడైన యుహోవ మహోగ్రత చల్లారునట్లు ఆయనతో మనము నిబంధన చేయవలని నా మనసులో అభిలాష పుట్టిను నా కుమారులారా తనకు పరిచారకుల యుండి దూపం వేసుటకును తన సన్నిధిని లేచుటకును తనకు పరిచర్య చేయటకును యుహోని నేర్పరచుకునే కనుక మీరు అశ్రద్ధ చేయకూడని ఆ చెప్పినట్లుగా చూస్తున్నా ప్రియరా హిచ్కి ఆ చూడని ఏం చేశాడు తరిత్రను పరిశీలించుకున్నాడు ఏ మనిషి అయినా తన జీవితంలో ఎందుకు అనారోగ్యం వస్తుంది ఎందుకు అపశృతి కలుగుతుంది ఎందుకు తన జీవితం సాఫీగా జరగట్లేదు ఎందుకు సమస్యలమయ్యమైపోతుంది ఏది చేస్తున్నాను సరిగా కలిసి రావట్లేదు అనేటటువంటి ఉద్దేశం ఉన్నటువంటి జీవితంలో ఎవరైనా విశ్వాసి ఒకసారి తనకున్నటువంటి పూర్వపరాలను పరీక్షించుకొని దేవుని దగ్గర కూర్చుని ప్రభా దేవునితో ఉన్నటువంటి మనకి సంబంధాన్ని పునరుద్ధించుకొని ఎక్కడ ఎక్కడ తప్పిపోయామో దాన్ని జాగ్రత్తగా పరిశీలించుకుని దేవుని సన్నిధిలో సరి చేసుకుంటే దేవుడు ఖచ్చితంగా ఆశ్రయిస్తాడు దేవుని స్తోత్రం హలీలే అందుకని మీరు మొదట నా నీతిని రాజ్యముని వెతకమని చెప్తున్నాడు ప్రయాసపడి గాలి వానల చేత కొట్టబడిన దానాన్నిలాంజన్మలతో నేను కడతానని దేవుడు చెప్తున్నాడు నిన్ను తలగా ఉంచుతాను తోకగా ఉంచుతానని దేవుడు చెప్తున్నాడు నీ సమస్యలకు పరిష్కారం దేవుడే మనుషుల ద్వారా కలకపోవచ్చు అధికారుల ద్వారా కలకపోవచ్చు ఇంకా ఆర్థిక వనరుల ద్వారా కలకపోవచ్చు కానీ దేవుని ద్వారా సరైనటువంటి పరిష్కారం దొరుకుతుందని మీకు దేవుని పక్షంగా విజ్ఞాపన చేసి చూడండి ఇక్కడ చేసినటువంటి పని తన పూర్వకులు ఏం చేస్తారో దాన్ని గమనించుకున్నాడు అందుకని మొదటగా దేవాలయం యొక్క తలుపులు తెరిపించాడు దేవాలయాన్ని బాగు చేశాడు అందులో ఉన్నటువంటి నిషిద్ధ వస్తువులన్నీ బయటకు తీసి పారవేశాడు యాజకులందరినీ కూడా ప్రతిష్ఠించాడు మనం కూడా మన హృదయాన్ని మనం ఒకసారి పరిశీలించుకోవాలి ఎందుకు మన హృదయం దేవుని ఎదుట మూయబడి ఉన్నది ఎందుకు మన దేవ మన హృదయం యొక్క తలుపులు మూయబడి ఉన్నవి ఎందుకు మన హృదయము పాడైపోయినది ఎందుకు మన హృదయంలో నిషిద్ధమైన ఆలోచనలు నిషిద్ధమైన వస్తువులు ఉన్నాయి మన జీవితంలో ఎందుకు ప్రవేశించినవి ఎక్కడ అవకాశం ఇచ్చాము వాటన్నిటిని కూడా జాగ్రత్తగా వెదికి పట్టుకుని వాటన్నింటిని కూడా బయట పారవేసి ప్రతిష్ఠించి దేవుని కోసం మనం దేవుని కోసం ప్రతిష్ఠించుకొని మనం ప్రార్థన చేసి ప్రభు నా దోషములను క్షమించమని మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆయన సహాయం చేసే దేవుడు ఎందుకనగా దేవుడు చెప్తున్నాడు యశా గ్రంథము మొదటి అధ్యాయంలో పద్దెనిమిది ఆలోచన చెహోవా ఈ మాట సెలవుచ్చిస్తున్నాడు రండి మన వివాదము తీర్చుకుందాము మీ పాపముల రక్తం వల్ల ఎర్రనివైనను అవి హిమం వల్లే తెల్లబడును కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రు బొచ్చు తెల్లని మగును మీరు సమ్మతించిన మాట వినే మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించురని దేవుని యొక్క మాట తర్వాత సమ్మతింపక తిరగబడిన ఏడద నిశ్చయముగా మీరు కడ్గము పాలకుతురు యుహోవా ఇలాగుననే సెలవిస్తున్నాడు అని దేవుని వాక్యం ఉంది అదేవిధంగా ప్రేద మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఆలోకించకుండా ఉన్నాడు అందుకనే దేవుడు దేవుడే సెలవు ఇచ్చారు కదా చూడండి రక్షింప నేరక విడినట్లు యోవా హస్తము కురిచు కాలేదు కురుచు కాలేదు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషమును మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చను మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచిన కనుక ఆయన ఆలకింపకున్నాడని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది అందుకని ఇప్పుడు ఒక్కసారి మరొకసారి ఆలోచించండి మొదట ఆయన నీతిని ఆయన రాజ్యం రేతుకదు కష్టమైనను ఇబ్బంది అయినను ఇరుకైనను ఏది ఎదురొచ్చినను తుఫాను ఎదురొచ్చినను ఏదైతే వచ్చిన దేవునికి మన హృదయాన్ని మనం దేవునితో మాట్లాడుకుని ప్రభా నేను ఇలా జరగటానికి కారణం ఏంటని దేవుని దగ్గర మనం ఒక్కసారి మనల్ని మనం రివైవ్ చేసుకుని మనల్ని మనం పరిశీలించుకుని దేవుని దగ్గర మోకరించి చేద్దాం ఆయన ఇచ్చినటువంటి మాట ఒక్కసారి చూడండి కాబట్టి మీరు మొదట నా నీతిని నా రాజ్యం ఎదుకమని దేవుడు చెప్పినట్లుగా మనం విని ఆయన నీతిని ఆయన రాజ్యం ఎదుకదాం ఆశీర్వదించబడదాం సమస్త సమస్యలకు పరిష్కారమైన యేసుక్రిస్ దగ్గరకు వచ్చి ఆయన దగ్గర మనం మోకరిని ప్రార్థన చేసి ప్రభు దగ్గర ఆశీర్వదించబడదాం అట్టి దేవుడు మీకు దయచేయను గాక ఐ